కాకినాడ మేయర్ గా శంకర్ శివప్రసన్న ఎన్నికయ్యారు సోమవారం జరిగిన ఎన్నికల్లో మేయర్ గా శివప్రసన్న ఏకగ్రీవం ఎన్నికోవడం జరిగింది ఇటీవలే మేయర్ శంకర్ సభ్యులు అవిశ్వాస తీర్మానం ద్వారా వించేయడం జరిగింది ఇంతవరకు డిప్యూటీ మేయర్ గా వల్ల తోటపల్లి సత్యప్రసాద్ ఇన్ఛార్జిగా కొనసాగారు ఈ సందర్భంగా మేయర్ శివప్రసాద్ మాట్లాడుతూ నాకు అవకాశం ఇచ్చిన కార్పొరేటర్లు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మంత్రి కన్నబాబు బొత్స సత్యనారాయణ వైవి సుబ్బారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అందరినీ కలుపుకుని జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ 30 మంది టీడీపీ కార్పొరేటర్లు 21 మంది వైకాపాలో చేరిన వీరికి పార్టీ వర్తించిందని తెలిపారు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరభద్ర రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఫ్రూటి కుమార్ గారి ఫ్యామిలీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దీప్తి గారికి చాలా థ్యాంక్స్ అండి అలాగే నా తోటి కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది ఎమ్మెల్యే గారు 100% నా భర్త సాగర్ గారికి ఇచ్చిన గౌరవం అని నాకు తెలుసు దీన్ని నేను తప్పకుండా నిలబెట్టుకుంటాను ఈ పదవిని నేను ఒక అలంకారంగానో హోదాగానో కాకుండా ఒక బాధ్యతగా స్వీకరించి కాకినాడని అభివృద్ధి పదంలో నడిపిస్తాను అంతేకాకుండా మన ఎమ్మెల్యే గారి అడుగుజాడల్లో నడుస్తూ కాకినాడని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాము కాకినాడే కాదు రాష్ట్రంలోనే ఇది ఒక చరిత్రగా భావించవచ్చు మేయర్ డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్ పార్టీకి అతీతంగా 2008లో రాజశేఖర్ ఇచ్చిన జీవోకి అనుగుణంగా ఈరోజు ఎలక్షన్ జరిగింది మేయర్ అయినా డిప్యూటీ మేయర్ అయినా కార్పొరేటర్ గెలిచిన తర్వాతే అయ్యే అవకాశాలు ఎవరికైనా ఉన్నాయి కానీ గతంలో ఉన్న మేయర్ గారు ఒక కార్పొరేటర్ గా గెలిచి మేయర్ అదృష్టం వచ్చి మేయర్ అవ్వడం జరిగింది కానీ ఆవిడ యొక్క అవినీతి పరిపాలనలో ఆవిడ యొక్క అవినీతిలో ఆవిడ యొక్క అహం వల్ల తోటి కార్పొరేటర్ల గౌరవించకపోవడం వల్ల అందరూ ఏకతాటి మీదకి వచ్చి అవిశ్వాస తీర్మానం పెట్టి ఆవిడ్ని తొలగించేయడం జరిగింది అన్ని పార్టీలలో ఉన్నటువంటి కార్పొరేటర్లు ఈరోజు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని వచ్చి ఇక్కడ కన్నబాబు గారు మా ఎంపీ మేడం గీత విశ్వనాథం గారు ఒక నాయకత్వాన్ని బలపరిచేలాగా ఈరోజు వాళ్ళందరూ కూడా స్వయంగా వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అదేవిధంగా నాకు చిలకాల మిత్రుడు మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నున్న దొరబాబు గారు పార్టీలు ఎలా ఉన్నా మేము ఇద్దరు కూడా మంచి స్నేహితులం ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పార్టీ కష్టపడదాం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం బలపడదాం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలను ప్రజల్లో తీసుకెళ్దామని ఒక మంచి ఉద్దేశంతో మేమందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేయకుండా